ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ ఈ బీఐడి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్లోని కొన్ని అంకెలు, దాని యొక్క వివరాలను మనం తెలుసుకుందాం. ప్రేమైన వారలారా, బైబిల్లో అనేకమైనటువంటి అంకెలు ఉన్నాయి. మరి ఈరోజు సృష్టి క్రమమును ఆధారముగా తీసుకొని దానిలోని కొన్ని అంకెలను మాత్రం మనము నేర్చుకోబోతూ ఉన్నాం. 1వ సంఖ్య, నంబర్ 1, మొదటి సంఖ్య దేవునికి సాదృశ్యముగా ఉన్నది. ఎలా అంటే, ఆదియందు దేవుడు, ఆయన తప్ప వేరెవరు లేరు, ఆయన మాత్రమే ఉన్నాడు. దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది, దాని గురించి నేను మాట్లాడి ఉన్నాను, దాన్ని కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. ఆది యందు దేవుడు మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆయనే మొదటివాడు కాబట్టి ఈ మొదటి సంఖ్యను, ప్రారంభ సంఖ్యను ఆయనకు మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, మొదటి రోజు దేవుడు వెలుగును సృష్టించాడు. ఆ మొదటి రోజు సృష్టించబడినటువంటి వెలుగు దేవునికి సాదృశ్యముగా ఉన్నది కాబట్టే మొదటి సంఖ్య అనగా దేవుడు, గాడ్. 2వ సంఖ్య, 2 అనగా సెపరేషన్, డివిజన్, విభజన అని మనం చెప్పవచ్చు. ఈ సృష్టి క్రమములో 2వ దినము దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నీళ్ల మధ్యలో ఒక విశాలమును సృష్టిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విశాలము జలము నుండి జలమును విభజించేదిగా ఉంది కాబట్టి ఈ 2వ సంఖ్య విభజనకు సాదృశ్యంగా ఉన్నది. 3వ సంఖ్య, నంబర్ 3, 3 అనగా రిజరెక్షన్, పునరుద్ధానమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎలాగంటే సృష్టి క్రమములో 3వ దినము భూమిని నీళ్లలో నుండి దేవుడు బయటకు వెలుపులకు తీసుకొని వస్తూ ఉన్నాడు, భూమి యొక్క పునరుద్ధానం. యోనా కూడా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు కూడా మరణించి 3వ దినమున పునరుద్ధానుడుగా లేచి ఉన్నాడు. ఇవన్నిటిని ఆధారముగా చేసుకొని 3వ సంఖ్య పునరుద్ధానమునకు సాదృశ్యముగా ఉన్నది. 4వ సంఖ్య, నంబర్ 4, యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. సృష్టి క్రమంలో మనం చూసినట్లయితే 4వ దినమున దేవుడు సూర్య చంద్రులను సృష్టిస్తూ ఉన్నాడు. ఇందులో యేసు క్రీస్తును కూడా నీతి సూర్యుడుకు మనము పోల్చి చెప్తూ ఉంటాం. అదే రీతిగా సూర్యుడిని ఎందుకు దేవుడు సృష్టించినాడంటే పగటిని ఏలుకోమని దేవుడు చెప్పాడు. అదే రీతిగా యేసు ప్రభును కూడా రక్షణకు కారకుడుగా, మానవాళిని ఏలే రాజుగా ఆయనను మన కొరకు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి 4వ సంఖ్య యేసు క్రీస్తుకు మనము సాదృశ్యముగా చెప్పుకోవచ్చు. 5వ సంఖ్య, నంబర్ 5, ఇది దేవుని యొక్క శక్తి, పవర్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాకుండా గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప. 5వ దినమున దేవుడు సముద్ర జలములలో మత్స్యములను, ఆకాశ పక్షులను దేవుడు సృష్టించి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సృష్టి ప్రకృతి అనేటువంటిదే దేవుని యొక్క ఆయుధముగా ఉన్నది. అంత మాత్రమే కాదు, 5వ రోజు సృష్టించబడినటువంటి చేప దేవుని మాట వింటూ ఉంది. అదే రీతిగా ఈ 5వ రోజు సృష్టించబడినటువంటి కాకి కూడా దేవుని మాటను విని ఎలియాకు ఆహారమును ఇచ్చినది. కాబట్టి ఈ 5వ సంఖ్యను దేవుని యొక్క శక్తికి, ఆయన యొక్క కృపకు మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. 6వ సంఖ్య, నంబర్ 6, ఇది మనిషికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే మనిషి 6వ దినమున సృష్టించబడినాడు కాబట్టి మనిషికి సాదృశ్యముగా ఈ 6వ సంఖ్య ఉన్నది. 7వ సంఖ్య, నంబర్ 7, పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు కాబట్టి 7వ సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. 8వ సంఖ్య, నంబర్ 8, ఇది నూతన ప్రారంభం, న్యూ బిగినింగ్, దానికి సాదృశ్యముగా ఉన్నది. ఎలాగంటే 7 దినముల తర్వాత ఆ యొక్క వారము కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సృష్టి క్రమమును ప్రకారము న్యూ బిగినింగ్కి సాదృశ్యముగా ఉన్నది. అంత మాత్రమే కాకుండా నోవహు యొక్క కుటుంబంలో 8 మంది మాత్రం రక్షించబడి వారి ద్వారా
ఈ ప్రపంచమంతా ఒక కొత్త ప్రారంభము దాల్చినది. కాబట్టి 8వ సంఖ్య నూతన ప్రారంభానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రిలారా, ఇలాంటి అనేకమైనటువంటి సంఖ్యలు బైబిల్లో ఉన్నాయి. దానిని మనం అర్థం చేసుకున్నట్లయితే బైబిల్ను ఇంకా పూర్తిగా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి అది మనకు ఉపయోగంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.